దాదాపు అందరి ఇళ్లలో బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటారు లేదా మొక్కలకు పోయడం చేస్తుంటారు. కానీ బియ్యం కడిగిన నీటిని ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఆ నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. బియ్యం కడిగిన నీరు జుట్టు సంరక్షణకే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగాను కాంతివంతంగాను మార్చుతుంది. ఈ నీటిని ఉపయోగించడం వల్ల చర్మంపై బాక్టీరియాను తొలగించడంతో పాటు మొటిమలని ముడతలని తగ్గిస్తుంది. అదెలాగంటే బియ్యం కడిగిన నీటిలో ఒక దూది ఉండను ముంచి ముఖానికి బాగా పట్టించాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై బాక్టీరియా తొలగిపోతుంది, మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా రోజూ చేస్తుంటే అందులోని యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలు పడకుండా నవయవ్వన చర్మాన్ని పొందుతారు. అయితే ఇది ముఖ సౌందర్యాన్ని పెంచే చిట్కా. మరి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే దానికి బియ్యం కడిగిన నీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే చైనాలోని యాహూకు చెందిన మహిళలు ఈ చిట్కాని రెగ్యులర్ గా ఉపయోగిస్తారు. అక్కడి ఆడవాళ్లు వారి అందం కోసం ఏ పార్లర్ల చుట్టూ తిరగరు. ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించడం వల్ల వాళ్ల జుట్టు 7 అడుగులకు పైనే ఉంటుంది. అయితే ఈ బియ్యం కడిగిన నీటిని ఎలా ఉపయోగించాలంటే మీరు రాత్రి సమయంలో బియ్యం కడిగిన నీటిని స్టోర్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని జుట్టుకి బాగా పట్టించాలి. 1-2 గంటల తర్వాత జుట్టుని కడిగేయాలి. ఇది అప్లై చేసేటప్పుడు జుట్టు క్లీన్ గా ఉండటం మంచిది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ లా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఈ బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా సహాయపడతాయి. ఈ విధంగా బియ్యం కడిగిన నీటిని జుట్టుకి రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇలా మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నెల నుండి 2 నెలల్లోపే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.